హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక మాసంలో పిండి దీపం ఎలా పెట్టాలి, ఎలా పెడితే 7 జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం కలిసి వస్తుందో మనం తెలుసుకున్నాము. దైవ ఆరాధనలో దీపారాధన అనేది చాలా ముఖ్యమండి. దీపారాధన చేయనిదే ఏ పూజ కూడా జరగదు. ఈ దీపారాధన చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. దీపపు కుందిలో ఉసిరికాయతో, నిమ్మకాయలలో, మట్టి ప్రమిదల్లో ఇలా అనేక రకాల సందర్భాలను బట్టి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ కార్తీక మాసంలో పిండి దీపం అంటే పిండితో చేసిన ప్రమిదలలో దీపారాధన ఎలా చేయాలి, చేస్తే ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అనేది వివరిస్తామండి. పిండి దీపం తయారు చేయడానికి కావలసినవి బియ్యం పిండి తయారు చేయడానికి బియ్యం పిండి, పిండి దీపం తయారు చేయడానికి కావలసినవి బియ్యం పిండి 1 కప్పు. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోవాలి. ఒత్తులు, వీటిని పువ్వొత్తులు అంటారు, పొడుగొత్తులు అంటారు. ఇంకా పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ ఆవు నూనెతోనే దీపారాధన అనేది చేస్తే చాలా శ్రేష్టం. ఇవి ఎలా తయారు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పిండి వేసుకొని దానిలో బియ్యం పిండిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం అంతా వేసుకున్నాక ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కావాలంటే దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. నేనైతే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ చేసుకున్న మిశ్రమాన్ని మెత్తగా ఉండలాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకుంటేనే పిండి ప్రమిదలు అనేవి బాగా వస్తుంది. ఇలా బెల్లం అంతా కరిగేలాగా చేసుకోవాలి. ఇలా పిండినంతా మెత్తగా ముద్దలాగా చేసుకొని 4 భాగాలుగా చేశాను. వీటిని పిండి ప్రమిదలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ప్రమిదల్లాగా చేయాలి. ఇలా పిండి ప్రమిదల్లాగా చేసిన తర్వాత తమలపాకులో ఇట్లా పెట్టేసేయాలి. ఇలా దాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టేసుకోవాలండి. ఈ పిండి ప్రమిదలకి కొంచెం పసుపు ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ కుంకుమ పెట్టాలి. ఇలా పసుపు, కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. నెక్స్ట్ అక్షింతలు కూడా వేసుకోవాలి. తర్వాత పూలు, ఇలా పూలు కూడా చల్లుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇందాక మనం నూనెలో 1 గంట 2 గంటల ముందు ఈ పువ్వొత్తులు అనేవి నానబెట్టానండి. నానబెడితే మంచిగా ఉంటాయి. ఇట్లా పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాజన అనేది చేస్తారండి. నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ ఆవ నూనెతో చేసుకుంటేనే చాలా శ్రేష్టం. ఒత్తులు వేసుకున్నాక దీపం అనేది వెలిగించుకోవాలి. ఆవు నెయ్యితో చేస్తేనే చాలా శ్రేష్టం అండి. కార్తీక మాసంలో ఇలా పిండి దీపం చేయటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల ఆపద నుండి దోషాలు, శారీరక విపత్తులు తొలగిపోతాయి. పిండి దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ విధంగా పిండి దీపాన్ని కార్తీక మాసంలో ఉదయమైనా సాయంత్రమైనా వెలిగించుకోవచ్చు. సోమవారాలు, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలలో ఈ పిండి దీపాన్ని వెలిగించవచ్చు. ఆ రోజులలో కుదరని వారు కార్తీక మాస నెల రోజులలో ఏ రోజైనా వెలిగించవచ్చండి. ఇలాగా ఈ పిండి దీపాన్ని తులసి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలి. ఈ రెండు లేని వారు దేవుని దగ్గర వెలిగించుకోవచ్చు. ఏదైతేనేమి మనసు పెట్టి చేసిన వారు మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా మీరు కూడా పిండి దీపం పెట్టి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. చూసారు కండి, పిండి దీపం ఎలా చేసుకోవాలో, ఏ విధంగా పెట్టుకోవాలో చూసారు కదండి. ఓకేనండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్, థ్యాంక్ యూ.